సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురమ్మని ఆర్డర్లు వేసే వ్యక్తి ఒకవేళ తీసుకున్నారేమో, ఆ డెవలప్మెంట్కే తీసుకున్నారేమో, గతంలో వాడారు మంచికి, ఎంత మంచి వాడారో ట్రాన్స్పరెంట్గా, ఇదిగో 10 రూపాయలు, ఇదిగో 20 రూపాయలు అయినాయి, ఇప్పుడు 100 రూపాయలు అవుతున్నాయి. స్వామివారి డబ్బు ఎవ్వరూ తాకరు సార్, అది హిందూ హైందవ ధర్మానికి పాపం. దేవాలయాల్లో పనిచేసేవాడు రూపాయి కూడా సంపాదించుకోడు. స్వామి సొమ్ము రూపాయి తిన్నా కానీ అది 10 రూపాయలతో కక్కిచ్చింది. సో ఎలా జరిగిందో యాక్సిడెంట్లు గతంలో అన్ని తెలుసు సార్. ఎనీవే, ఇలాంటి సర్క్యులర్ వచ్చినప్పుడు దైవుంచి ప్రభుత్వం వారు వెనువెంటనే ఖండిస్తే వాసుదేవన్ లాంటి గొప్ప జర్నలిస్టులు ఇలాంటి పనికి మాలిన చెత్త డిబేట్లు పెట్టుకోరు సార్. టైం వేస్ట్ ఉండదు. ఆయన ఇంటర్నేషనల్ విషయాల్లో, నేషనల్లో జరుగుతున్న విషయాల్లో, రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణంలో బయటికి తెచ్చేవారు. ఈ సర్క్యులర్ రిలీజ్ చేసి ఆయన అలా చేశారేమో, 1% పులివర్తి నాని గారు అడిగారు, వెంటనే శాంక్షన్ చేశారు. జీవోలు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పి రాజగోపాల్ గారి పేరుతో కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు. వాళ్ళందరూ సమాధానాలు చెప్పుకున్నారు. అది టీడీపీ అధినేత కాబట్టి ఆయనకు తెలిసింది, మాకు తెలియదు, బీజేపీ అధినేతకు తెలియదు, ఈరోజు చెప్పబట్టి ప్రజలకు కూడా తెలిసింది. సో వెను వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి, ప్రజలకు ఇటువంటి విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇవి సర్క్యులర్లని ఏదైతే వైసీపీ అధినేత చెప్పినట్టు కూడా, తిరుమల తిరుపతి దేవస్థానాల అంశం అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. దీన్ని మనం చెత్తని కొట్టిపారేలేం, ఎందుకంటే మంచైనా చెడైనా ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచం వివరణ కోరుకుంటుంది, భక్త ప్రపంచం ఎవరైనా కోరుకుంటుంది. సో తప్పనుకోండి, ఇది ఫేక్, దీని మీద చర్య తీసుకుంటా అని ప్రభుత్వం ఈ పాటికి వచ్చేయాలి. ఇది వారం రోజులుగా నడుస్తుంది వ్యవహారం. మరి వారం రోజులుగా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది అనే ప్రశ్న భక్తుల నుంచి వస్తుంది కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముగ్గురు, మీరు కూటమి పార్టీలు మూడు నిద్రపోని లేదు మరి గడిచిన 5 ఏళ్ళు తిరుమలలో ఏం జరిగినా. మరి వాళ్ళ, నేను టీడీపీ నుంచి వివరణ అడగట్లేదండి, ప్రభుత్వం నుంచి వివరణ అడుగుతున్నాను. నేను కాదు, జనం కూడా ప్రభుత్వం నుంచి. టీడీపీ చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు కదా, ప్రభుత్వం చెబితే నమ్ముతాం. ప్రభుత్వంగా మీరు చెప్పండి, ప్రభుత్వం చెబితే నమ్ముతాం. అలాగే ఇక్కడ ఎవరికి ఏది ఈ ఇంటిగ్రిటీ సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వట్లా, ఏం వైసీపీ చేసిన తప్పుల్ని 100 కోట్లు 150 కోట్లు ఇంజనీరింగ్ పనులు 1200 కోట్లకి 1800 కోట్లకి బడ్జెట్లో పెంచడాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. చేసి ఎంత రాజకీయానికి పాల్పడ్డారు, తండ్రి కొడుకుల హయాంలో అక్కడ ఏం జరిగిందో దాని మీద విస్తారంగా చర్చిస్తున్నాం. దాని మీద కూడా మరి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ అవుతుంది. అదే క్రమంలో అక్కడ ఫైళ్ళు దగ్ధమవుతుంటాయి. ఇది ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఏంటో అది ఒక సిరీస్ లాగా నడుస్తుంది. ఇందాక మరి రవికిరణ్ గారు అన్నట్టు ఓటీటీలో వీటి మీద నెట్ఫ్లిక్స్లోనో సినిమాలో సిరీస్ వస్తాయి ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మీద కూడా. సో వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, అంటే ఒక్క టీటీడీ మీద మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి ఇన్వెస్టిగేట్ చేయాలంటేనే టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ 100 మంది టఫ్ గైజ్ అనమాట, దాంట్లో ఉంటే కానీ వాస్తవాలన్నీ బయటికి రావు. దేవుడు జోలికి వెళ్ళమాకండి సార్, దయచేసి. నిద్రపోయే వాళ్ళం లేపవచ్చు సార్, నిద్ర నటించే వాళ్ళం లేపలేము. ఇక్కడ వాస్తవం ఏంటంటే, నన్ను చెప్పనివ్వండి సార్, ప్రతిదానికి ఇంటరప్ట్ అయ్యి వేరే మెసేజ్ వెళ్ళనివ్వండి. చౌదరి గారు, ఇప్పుడు ఫైల్ దగ్ధం అయ్యింది ఎవరి హయాంలో, ఐఏఎస్లు అరెస్ట్ అయ్యింది ఎవరి హయాంలో, ఎవరు ఒకవేళ ఐఏఎస్లు అరెస్ట్ అయ్యి నేరం చేశారని శ్రీలక్ష్మి గారు నేరం చేశారండి, శ్రీలక్ష్మి గారు నేరం రుజువైందా, నిర్దోషిగా బయటకు వచ్చిందా, అక్రమంగా ఐఏఎస్ని బెదిరించి అరెస్ట్ చేస్తుంది ఏ ప్రభుత్వం, అరెస్ట్ చేస్తుంది ఏ ప్రభుత్వం, తప్పు చేపించేది ఏ ప్రభుత్వం. ఒకటి ఒక మాటమ్మా, అట్లానే ఇప్పుడు ఈ జరిగిన ఫైళ్ళు సీరియల్ ఫైల్ తీర్చిద్దాం అన్నారు. ఫైళ్ళు ఏ హయాంలో దగ్ధమైనవి, ఈ జరిగిన హత్యలు ఏ హయాంలో జరిగిన, వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన వాటిని వాళ్ళు నిర్ధారించలేక, వాళ్ళు ఎంక్వైరీ చేయలేక, వాళ్ళు ఇచ్చిన జీవోల్ని వాళ్ళు ఖండించలేక, వాళ్ళు చేసిన పనుల్ని ప్రతిపక్షం మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దేసి అప్పుడు అక్రమాలు జరిగినాయి అని చెబుతూ ఇప్పుడు చర్యలు తల్లబొల్లి మాటలు, తల్లబొల్లి మాటలు, కట్టు కథలు, ప్రచార ధోరణి కల్పితే పనిచేసే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఒక మాటలు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటలు తప్పితే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాటలు తప్పితే పనిచేసే ఉద్దేశం గాని, ప్రజల్ని శ్రేయస్గా చూసే ఉద్దేశం గాని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం గాని ఈ ప్రభుత్వానికి లేదు అనేది వీటి వల్లనే తేడా. వెంకటేశ్వర రెడ్డి గారు కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాతిళ్ళు శుభ్రంగా కడుక్కుంటారు, ఊడ్చుకుంటారు,
కొత్త ఇంట్లోకి వెళ్ళారు కదా, ఏ హామీ ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నిర్ణయము మొదటి సంతకము అని చెప్పేదేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తారు. అధికారంలోకి రాగానే మేము ఇల్లు కడుక్కోవాలి, గతంలో అది జరిగింది, గతంలో ఇది జరిగింది, చర్యలు తీసుకోండి. తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పే, చర్యలు తీసుకోకుండా లేదండి కళ్ళు మూసుకోమని చెప్పి మీ నాయకుడు చెప్పింది. కళ్ళు మూసుకొని ఉండండి పాపం, ఎందుకు బాధపడతారు? మీ నాయకుడు అదే పని పిలిపించాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అండి, మళ్ళీ మన ప్రభుత్వం చెప్పి కళ్ళు మూసుకోవడం ఎందుకు బాధపడతారు? ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎక్కడైనా ఎక్కడైనా ఏకగ్రీవం అయ్యేది మా